పటేల మీరు పెట్టిన మిల్లులో పెద్ద దూర పని పెట్టిస్తారన్నాడు మేము ఇంటికి పోతే మీరు తోటలో ఉన్నారని చెప్పి పటేల అందుకే గిట్ల వచ్చినాము మాకు ఏమన్నా పని ఉంటే వినతిపత్రం పట్టుకొని వచ్చినాం పటేల బాధికపల్లారా వాళ్ళేమో అక్కడ మా మీద కేసులు పెడతాండ్రు మీరేమో వినతి పట్టుకం పట్టుకొని వస్తాను లారా పటేల మేము పెడదాం మా పటేల మేము బతుకుతీరు గురించి మీ దగ్గరికి వచ్చినాం మేము పెట్టలే పటేల మేము తిని పడేసిన ఎంగుల మెతుకులు తినే మాది కొడుకులరా మీరు మా మీద కేసులు పెడతారా మీరు ఈ రోజు పొద్దున్నే ప్రకాశం జిల్లాలో మేఘన అనే అమ్మాయి గుంతులో యాసిడ్ పోసాం సార్ ఈ విషయం వాడికి చెప్పండి పెన్ను పేపర్ పట్టుకొని కూర్చున్న చోటు నుండి కదలకుండా రాస్తూనే ఉంటాడు కవి కదా అక్షరంలో పోయిన ప్రాణాన్ని వెతుక్కుంటాడు కలల కడలిలో కదిలిపోయిన ఓ మేఘన రగులుతుంది నీ మృత్యు అగ్ని జ్వాలల నా గుండె మంటల పునరపి మరణం పునరపి జననం నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ చంపిన చోటే పుడుతున్నా నాకు జాలి జాలి మాటలొద్దు కన్నీటి మూటలొద్దు తన మతాంగ కులోన్మత్తుల రాజ్యంలో బ్రతకడమే ఒక నిరసనగా బ్రతుకుతున్నవాడి బ్రతకడం కోసం పదే పదే చస్తున్నవాడి రగిలే గుండె కులమిలో నినాదాలు కురిపిస్తున్నవాడు లోకానికి సంపదన మిగిల్చేందుకు క్షామాన్ని మింగిన గరల కంటున్ని నేను బయట జరిగే రాజకీయాలను పర్సనల్గా తీసుకుంటున్నాననేమో పర్సనల్గా జరిగే నా ప్రేమలో రాజకీయాన్ని దూర్చారు మార్పు సాధ్యమవుతుంది ఒకవేళ సాధ్యమైతే మీ వెనక నేను కూడా వస్తాను సాధ్యం కాదు రమేష్ డబ్బు కోసం పదవుల కోసం తల్లి పాలను కూడా లీటర్ల చొప్పున తూకం వేసి అమ్ముకునే ఈ నా కొడుకులు ఉద్యమాల ముసుగులో ఉన్నంత వరకు సాధ్యం కాదు రమేష్